హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మన స్కూల్ బస్ అయితే మధ్యలో ఇరుక్కుపోయిందనమాట. మన చిన్న ఎక్స్కర్షన్కి అయితే వెళ్ళాం. సో మధ్యలో ఉండే చిన్న విలేజ్లో అయితే మనం ఇరుక్కుపోయాం. ప్రస్తుతానికి రోడ్డు అయితే లేదు, ఇక్కడ మొత్తం మట్టి రోడ్డే. సో ఈ మట్టిలో మన బస్సు అయితే పనిచేయట్లేదు, ఇరుక్కుపోయింది పూర్తిగా. సో మనం అయితే విలేజర్స్ని ట్రాక్టర్ల కోసం అడిగాం, వస్తున్నారు. ఇంట్లో బస్సులో ఉండే వాళ్ళందరూ దించేసాం, మా అయినా కూడా మన బస్సు అయితే కదలట్లేదు. ఇక్కడ పొగ ఒక రేంజ్లో వస్తూ ఉంది, మెల్లమెల్లగా అయితే కాలుతుంది. కానీ అయిపోయినట్టుంది నాకు తెలిసి, ఇక్కడ నుంచి ఇది రావటం కొంచెం కష్టమే. సో మన ట్రాక్టర్ల కోసం వెయిట్ చేయడం తప్పితే వేరే దారి లేదు ప్రస్తుతానికి. సో ట్రాక్టర్లు అయితే ఇట్లాంటి రోడ్లో బాగానే నడిపించగలుగుతాయి కాబట్టి. సో మనకైతే పక్కనే ట్రాక్టర్ అయితే కనబడుతుంది ఇక్కడ. సో నేను ఒక్కసారి ఆ ట్రాక్టర్లోకి వెళ్ళేసి అక్కడి నుంచి నేను రాగలనేమో చూద్దాం. మన ట్రాక్టర్ మొత్తం పొగే వస్తుందిగా. ఇంకే ట్రాక్టర్ని నేను ఇటువైపు నుంచే తీసుకెళ్తున్నా, వెనక్కి తిప్పట్లేదు. అబ్బో, వాటర్ బాగానే లోతున్నాయి ఇక. ఇంకే మనమైతే మన బస్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బస్సును లాక్కపోవటం మన పెద్ద టాస్క్ అన్నమాట. సో ట్రాక్టర్ కాబట్టి కొద్దిగా హ్యాండిల్ చేయగలదా అనుకుంటున్నాను, చూద్దాం. మీరేమనుకుంటారు? మీ విలేజ్ నేమ్ ఏంది? నా నెల్లూరు బ్రో, నెల్లూరు. నెల్లూరు ఓకే. మన బస్సుకి అయితే మనం తాడేసి కట్టేసాం ప్రస్తుతానికి. సో మన ట్రాక్టర్ అయితే ఇక్కడ బొక్క పెట్టేసింది పూర్తిగా. మన టైర్లు తూకొని మనమే ఇరుక్కుపోయేంత పెద్ద బొక్కలు పడిపోతున్నాయి అన్నమాట. సో మనం ఎక్కువసేపు ఉండలేం. సో ఇంకొంచెం ముందుకెళ్ళి ట్రై చేద్దాం. మరి హోల్స్ పెద్ద అయిపోతే అక్కడే టైర్లు ఇరుక్కుపోతాయి. ఇంకా ఇక్కడ నుంచి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి అయితే మన బస్సు అయితే కాలుతుంది. మొత్తానికి ఎలాగోలా ట్రై చేసి బస్సును అయితే కదిలించగలిగాం. కానీ ఇక్కడ నుంచి మనం ఇంకా కొంచెం దూరం దాటాలి. ఇక్కడికి వెళ్తే పక్కన ఈ బుడదలో నుంచి కూడా కొంచెం ముందుకెళ్తే కానీ మనం బయటపడలేమన్నమాట. సో బస్సు అయితే 4 అడుగులు అయితే వేసి ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు. అమ్మయ్యా, ఓ మై గాడ్. సో మనం ఒక పెద్ద అడ్డంలోంచి ముందుకైతే రాగలిగాం. బస్సు అయితే మెల్లగా ముందుకు కూడా వస్తుంది. సో బస్సుని కొంచెం దగ్గర లాక్కొని చూద్దాం మనం. గ్యాప్ తగ్గిద్దాం. ఇంకే బస్సు అయితే ఆల్మోస్ట్ ఫుల్గా వాటర్లోకి అయితే వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మనం పైకి ఎక్కాలి. పైకి ఎక్కి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ ఇంకా భయంకరంగా ఉంది బుడద అయితే. సో మళ్ళీ ఇంకో దగ్గర నుంచి మళ్ళీ వాటర్ దాటాల్సి, ఇంతకు మించి మనకు ఏరే దారి లేదు. సో ప్రస్తుతానికి దీంట్లోనే పోవాలన్నమాట. సో సగానికి పైన దూరం వచ్చేసాం ఇటు పక్క బుడదలోనే. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా మనకు ఒకటే డిస్టెన్స్. అమ్మయ్యా, ఫైనల్లీ అదైతే వర్కౌట్ అయింది మన సైడ్ కట్టడం. సో ఆ రాయిని అయితే ఎక్కి ముందుకు వచ్చింది బస్సు. సో ఇక్కడి నుంచి మన జాగ్రత్త ముందుకెళ్ళాలి మళ్ళీ. మా మట్టి భయంకరంగా ఉంది, బస్సు కింద కూడా పడిపోయేటుంది. దాటరా మజాక. అశోక్ హాయ్ బ్రో.
అమ్మయ్యా మొత్తానికి వాటర్ బుడదలని చెప్పి మనం కొంత బయటపడ్డట్టే అనుకోవాలా, కాకపోతే ఇటు వెళ్తే ఇంకా ఎక్కువ పడుతుంది. మా ట్రాక్టర్ జారిపోతుంది నీళ్ళలోకి. సో మనకైతే ఆ కేజీ వీల్స్ లేకపోతే టైడ్ వీల్స్ మొత్తానికి బాగా ఉపయోగపడ్డాయి. మా సైడు ఆ వీల్స్ పొలంలో తిరగడానికి వేస్తారు ట్రాక్టర్కి. అవును, లేకపోతే ఆ బుడదలో కదలదు కదా ట్రాక్టర్, అదొక సపోర్ట్ అన్నమాట. అమ్మా భయంకరంగా ఉంది బుడద, ఏ ఇరికిపోయింది అమ్మా వచ్చిందిరా. మనం యాక్చువల్లీ ఇంకొంచెం ముందుకెళ్తే రోడ్డు మీదకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొంచెం దూరం కష్టపడ్డామంటే రోడ్డు మీద దాకా వెళ్ళిపోతాం అన్నమాట. ఈ బుడదే మరీ కొంచెం ఘోరంగా ఉంది. మా ట్రాక్టర్ లాక్ వెళ్ళిపోతుంది అబ్బా, వస్తాను ఒక రేంజ్లో. సో రోడ్డు అంతా ఇంతే ఘోరంగా ఉంది కాబట్టి మనం చచ్చినట్టు ట్రాక్టర్ వెనకాల పోవాల్సింది. వామ్మో ఇక్కడైతే ఇంకా భయంకరంగా ఉంది. మళ్ళీ చెట్టు కొమ్మలు కూడా అడ్డం ఉన్నాయి, అక్కడ ఇరిగి పడిపోయినట్టు. భయంకర రియలిస్టిక్ గేమ్ అసలు. గేమ్ నేమ్ స్నో రన్నర్, గేమ్ నేమ్ స్నో రన్నర్ బైక్. కమ్ ఆన్ గైస్, లెట్స్ మేక్ ఇట్ 100 లైక్స్ ప్లీజ్. ఎవరైతే స్ట్రీమ్ చూస్తున్నారో ఒకసారి లైక్ కొట్టడానికి ట్రై చేయండి గైస్, ఒక్క లైక్. అందుకనే పల్లెల్లో తిరగాలంటే కార్లు బస్సులు భయంకరమైన ట్రాక్టర్లు కొనుక్కోవాలి. కొంచెం దూరం అనుకుంటా, యాక్చువల్లీ మనం రోడ్డుకి దగ్గరగా వచ్చేసినట్టున్నాం. అమ్మ బస్సు పడిపోయేటం అయ్యా చిన్నగా. వా ఇరుక్కుంది ఆడ మళ్ళీ అది. ఇంకా బుడద వచ్చింది మళ్ళీ ముందు. నేను 2 లైక్స్ కొట్టేసి థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాకన్ గారు. ట్రాక్టర్ బాగా లాగుతుంది, అమ్ముతారా బ్రో? లేదు అమ్మేది కాదు.
దీని ఇంకమ్మా ఇంకా ఎంత దూరం ఉంది అయ్యేది? అబ్బా ఆ కొమ్మ మీద అడ్డంగా ఉంది మళ్ళీ దారిలో. ఇంకోటి ఏదో పెద్ద కొమ్మ పడింది అట్లు. ఆ కొమ్మ బస్సు కిరిక్కుపోయింది అయ్యా అనుకున్నాను అయ్యా. అంటే అమ్మయ్యా ఏంది ఎండిపోయిన కొమ్మలను రోడ్లు అడ్డంగా పెట్టారు కావాలని. వా ట్రాక్టరా మజాగా దూసుకెళ్ళిపోతున్నా అసలు ఎట్లాంటి రోడ్లు అయినా. కొంచెం కష్టమనే చెప్పాలి. సైడ్ నుంచి వెళ్ళొచ్చు కదా బ్రో, సైడ్ నుంచి దారి ఉందా? లేదుగా, సైడ్ అన్ని చెట్లు ఉన్నాయి కదా బ్రో, ఎట్టెక్కుతామో నా కొండ చెట్లు అన్నీ. మన ఈ రోడ్లోనే తువ్విన రోడ్లోనే పోలేకపోతున్నాం. సర్లే, ఇది ట్రాక్టర్తో ఇంత దూరం అంటే కొంచెం కష్టమే. ట్రాక్టర్ కూడా ఏమైనా అయిపోద్దామో. సో నేను ట్రాక్టర్ని అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టి నెక్స్ట్ రేపు వేరే వెహికల్ ఏదైనా తెచ్చుకుంటా దీన్ని లాక్కపోవటానికి. కొంచెం బుల్డోజర్ అట్లాంటిది అయితే కొంచెం ఈజీగా వెళ్తాం మన ఇక్కడ నుంచి. సో ట్రాక్టర్ పని కూడా అయిపోయింది నాకు తెలిసి. వా ఆ వీల్స్ వల్ల బలం ఉంది సపోర్ట్. సింపుల్గా లాగిపోతలు పడతాయి ఏ రోడ్లు అయినా. ఓకేనా? సో సీ యూ అగైన్ ద నెక్స్ట్. అమ్మ పడిపోయిందట్లా. ఇది ఎక్స్పెక్ట్ చేయలేను. ఇది అయిపోయింది, ఇంజిన్ కూడా స్టాల్డ్ అంట. ఇప్పుడు రేపు నేను రేపు కేర్ కూడా తెచ్చుకొని ముందు ఆ ట్రాక్టర్ అయితే పక్కన పెట్టి బస్సులు లాక్కెళ్ళాలి. అయ్యో అయ్యో. ఓకే గైస్, సీ యు అగైన్ ద నెక్స్ట్ టైం.